ఏంట్రా వేరయ్యా, ఏంటి సంగతులు? ఏముంది మామలే? ఈరోజు నాకు ఒక కథ చెప్పాలరా. ఏం కదా? ఏదో నీకు నచ్చిన కథ మంచి చెప్పరా బాబు, అలా ప్రశాంతంగా పడుకుంటాను. సరే చెబుతా నేను. రామాపురం అనే ఊర్లో ఊరు పెద్ద ఉండేవాడు. ఆడు ఎంత పిసినవాడంటే, ఆ పెద్ద ఆయన తిన్నప్పుడు కాకరిసిందనుకో ఎంగిలి చెత్త కూడా చెయ్యి విదిలించడు, ఎందుకంటే మెతుకులో కాకి తినస్తుందని. అంత పిసినారుడు. ఖర్చులు ఎక్కువైపోతానే కుటుంబానికి కూడా దూరం పెట్టాడు. ఊర్లో ఏ కార్యక్రమం అయినా ఇతను పిలిచేవారు. ఆ కార్యక్రమానికి ఇతను వెళ్ళేవాడు కాదు, ఒక కట్టిన పంపించేవాడు. అదేంటయ్యా మీరు రాకుండా కట్టిన పంపించారు అంటే? నేనంతో ఆ కట్టే అంతే, నాకు ఇచ్చిన విలువ దానికి కూడా ఇవ్వండి అని అనేవాడు. ఇది చూసిన ప్రజలు టైం వచ్చినప్పుడు బుద్ధి చెప్దామని అనుకున్నారు. అయితే ఆ టైం రానే వచ్చింది. ఏంటంటే ఆ పెద్ద ఆయన ఓ బంగ్లా కట్టాడు. ఆ బంగ్లా ఓపెనింగ్ కి అందరినీ పిలిచాడు. వాళ్ళు ఇచ్చే బహుమతులతో ఎంత కొంత కవర్ అవుతుందనేసి అనుకున్నాడు. ఆ ఇంట్లో దిగే రోజే ఉదయానికి చూసేటప్పటికి కట్టెల మోపు ఉంది పెద్దగా. ఇదేంట్రా ఇంత కట్టెల మోపు, ఎవరు తెచ్చారు, ఎవరు పడేశారు? మీరు ఏ ఒక్క శుభకార్యానికి వెళ్ళేవారు కాదు, చావు పుట్టుకలకి వెళ్ళేవారు కాదు. మీ బదులు ఒక కట్టెని పంపించేవారు. మేము కూడా ఎందుకు రావాలని తల ఒక ఇంటి నుంచి ఒక కట్టెని తెచ్చి మన ఇంటి ముందు వేశారయ్యా. అతను చెప్పిన మాటలకి ఆ ఊరు పెద్ద ఆలోచనలో పడ్డాడు. ఎంతగానో బాధపడి ఇంకా ప్రతి కార్యక్రమానికి వెళ్ళాలి, మనకుంటూ ఒకరు ఉండాలి అని బుద్ధి తెచ్చుకున్నాడు. ఇది సూరయ్య కథ. ఈ కథలో నీతేంటి, నీకేం అర్థమైంది? అదే వేరయ్యా, మనము మన కుటుంబాన్ని మన స్నేహితుల్ని పట్టించుకోకుండా మన పని మనం చూసుకుంటే ఇలానే ఉంటుంది. ఎవరు మన కార్యక్రమానికి కానీ కష్ట సుఖాలకు కానీ రారు. అందరితో మనం సంతోషంగా ఉండాలి, కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి. ఫ్రెండ్స్, ఈ కథ విన్నారు కదా? ఈ కథలో మనకు కూడా కొంత వర్తిస్తుంది. అందుకే అందరూ ప్రతి కార్యక్రమానికి హాజరవడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొన్ని సమయాల్లో మనకు కూడా సమయం దొరకదు. సమయం దొరకకపోతే ఎవరైనా ఏం చేస్తాం చెప్పండి. ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.